హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి వాతావరణం, పలు జిల్లాల్లో భారీగా కొడుతున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, ఈ వాతావరణ పరిస్థితులు ఏంటి అని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడింది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ అమరావతి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం కోస్తా తీర ప్రాంతాలు అంటే గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. రానటువంటి 24 గంటల్లో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోకెల్లా అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నటువంటి 4 జిల్లాలు వచ్చేసరికి తెలంగాణలోని నల్గొండ, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడ, మేడ్చల్, మంచిర్యాల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండలో కూడా మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలైనటువంటి యూసుఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జీహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. ఇక గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో మాత్రం ఈ రోజు రాత్రికి కుండపోత వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమలోని అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి జిల్లాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే అత్యధికంగా దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణలో వర్షాలు